ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన మామకు మద్దతుగా టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ గురువారం రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి తన మామ ఎంఎం కొండయ్య నామినేషన్ ర్యాలీలో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు. తన కార్లో నిలబడి అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ కొందరితో కరచాలనం చేశారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య వారితో సెల్ఫీలు కూడా దిగారు. ఈ ర్యాలీలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొండయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని చీరాల ప్రజలకు నిఖిల్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని నిఖిల్ అన్నారు. నిఖిల్ గత నెలలో టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ నాయుడు ని కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరుతారని ఊహాగానాలొచ్చాయి. అయితే దీన్ని ఖండించిన ఆయన, తన మామకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే లోకేష్ ను కలిశానని స్పష్టం చేశారు. నిఖిల్ చివరిసారిగా గతేడాది జూన్ లో విడుదలైన గూఢాచారి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. బాక్సాఫీస్ వద్ద షేక్ ని క్రియేట్ చేసిన కార్తికేయ 2 కి సీక్వెల్ గా కార్తికేయ 3 ని ప్రకటించాడు. ప్రస్తుతం స్వయంభూ ది ఇండియా హౌస్ చిత్రాల్లో నటిస్తున్నారు.